पर्यावरण हित गणेश उत्सवालकु प्रजल नुंची विशेष स्पंदन लभिस्तुंदि। मेमु सैतमंटू आचार्य जयशंकर व्यवसाय विश्वविद्यालयं तरमंत सहकारान्नि अंदिस्तुंदि। कॉलेज आफ् कम्युनिटी सैंस आध्वर्यंलो मट्टी गणनाधुलनु रूपोंदिस्तुंदि। सहज रंगुलु अद्दि एको गणपतुनु अंदुबाटुलोकि तेच्चिंदि। రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం 2016 నుంచి పర్యావరణ హిత గణేష్ ప్రతిమకు జై కొడుతోంది। కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో నేచురల్ డై ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మట్టి గణపయ్యలను తయారు చేస్తున్నారు। ప్రతిమలకు సహజ రంగులు అద్ది చక్కటి రూపమిస్తున్నారు। క్యాన్సర్ కారక సింథటిక్ కు ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధమైన పూలు చెట్ల బెరళ్లతో తయారు చేసిన గణపయ్యలకు సహజ వర్ణాలు ఇక్కడ చాలా మంది ఇక్కడికొచ్చి అసలు చాలా కాంపిటీషన్ తోటి ఈ ఐడల్స్ ని తీసుకెళ్తా ఉన్నారు। ఎందుకంటే ప్యూర్ గా ఉంటది, ఎక్కడ ఎటువంటి కంటామినేషన్ ఉండదు, అది కాక అన్ని నేచురల్ డైస్ తోటి ఈ మెటీరియల్స్ అన్నిటికీ కలర్స్ చేయడం కూడా జరుగుతుంది। కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్సెస్ తీసుకుంటూ ఉంటారు। ఎందుకంటే లాస్ట్ డే వస్తే మనకి ఇక్కడ ఏం కనిపించవు జనరల్ గా, అంటే అంత కాంపిటీషన్ అనేది నేను ఎప్పుడు చూస్తా ఉంటాను। అందుకే ఏటా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లక్ష విగ్రహాలు తయారు చేయించేది। ఈసారి కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే పరిసర ప్రాంతాల విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రతిమలు తయారు చేశారు। కాలుష్యం, ఆరోగ్యం, జీవ వైవిధ్యం, పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలు సహజ రంగుల వినియోగంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు। 2016 నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు। వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తో మేము పెయింట్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ఆర్టిజన్స్ కి టెండర్స్ కాల్ చేస్తారు, వాళ్ళకి మేము పెయింట్స్ ప్రొడ్యూస్ చేసి ఇస్తాం। అదే విధంగా ఈ టెక్నాలజీని బాగా పాపులరైజ్ చేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కి, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద కూడా ఈ బొమ్మల్ని స్టూడెంట్స్ పెయింట్ చేసి టెక్నాలజీ నేర్చుకుని వాళ్ళు సేల్ చేసి ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు। ఇది యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది కోర్స్ అండి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటాం। అయితే వాటికి కలర్స్ నేచురల్ కలర్స్ తయారు చేసి వాటికి స్ప్రే చేస్తాం, స్ప్రే చేసి ఐస్ పెట్టేసి సేల్ చేస్తాం। ఎలా అనిపిస్తుంది మీకు ఇట్లా? ఫస్ట్ టైం కదా, చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది। 2016 నుంచి ఇక్కడికి వచ్చాము, అక్కడ నుంచి ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చి తీసుకెళ్తాము। నేచురల్ కలర్స్ ఇక్కడనే తయారైతే మట్టి వినాయకుడు, ఇంకోటి ఈసారి ఇక్కడికి వచ్చినాక తెలిసిందంటే కర్పూరం కలిపే కలర్లు అని, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల దాని ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందని చెప్పి కర్పూరం కలిపిరంట, అది కూడా మనకు చాలా సేఫ్టీ ఉంటుందని ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను। జీవ వైవిధ్యం, పర్యావరణ హిత అందమైన సహజ రంగుల గణనాథుల ప్రతిమలపై ప్రముఖులు సైతం ఆసక్తి చూపుతున్నారు। ఈ ప్రతిమలను వర్సిటీ బీసీ డాక్టర్ ప్రవీణ్ రావు స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేయనున్నారు।